హైదరాబాద్లో వరదల నివారణకు శాశ్వత చర్యలు తీసుకోవాలని ప్రభావిత కాలనీల్లో ప్రజలు ఆందోళన చేపట్టారు. ముంపునకు కారణమైన నాలాల ఆక్రమణలను తొలగించి వాటి సామర్థ్యం పెంచాలని డిమాండ్ చేశారు. చెరువులు, కుంటల్లో ఇల్లు నిర్మించుకోవటం, నాలాల ఆక్రమణే వరద ముంపుకు ప్రధాన కారణమని పలుచోట్ల నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరదలతో తీవ్రంగా నష్టపోయామంటూ తార్నాకర్ డివిజన్ లాలాపేటలోని సత్యనగర్, సిబిఎన్ నగర్, కృష్ణానగర్ కాలనీ, మహేంద్ర హిల్స్ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతమున్న నాలాలు ఇప్పుడున్న జనాభాకు అనుగుణంగా లేవని, వాటి సామర్థ్యం పెంచాలని కోరుతున్నారు. నాలాలు, చెరువుల ఆక్రమణలు తొలగించాలని విజ్ఞప్తి చేశారు. డెవలప్ కావాలన్నప్పుడు నాలాలు కూడా పెద్ద కావాలి కదా. నాలాలు కబ్జాలు చేసి కట్టుకున్నారు, మన రోడ్లు కబ్జాలు పెట్టి బిల్డింగ్లు కట్టుకున్నారు. కంప్లైంట్ చేస్తే ఇప్పటి వరకు ఎలాంటి యాక్షన్ లేదు. 1 ఇయర్ అయిపోయింది. నాల గోడ మీదనే వెళ్ళి ఇళ్ళ గోడలు ఉన్నాయి సార్. మెయిన్ ఆక్రమణకు ఏవైతే ఇండ్లు ఉన్నాయో ఇండ్లు కొట్టేయాలి. ఆ రోడ్లు ఏదైనా కబ్జాలు పెట్టుకురా, రోడ్లు కూడా ఓపెన్ చేయాలి. మెజారిటీ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఆర్ క్రియేటెడ్ బై ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జిహెచ్ఎంసి. నాల కాదు, కాలనీలో కూడా చాలా సమస్యలు ఉన్నాయి. అదే ఇచ్చినాం ఇప్పుడు కేటీఆర్ గారికి. ఇక్కడ కొందరు ఏం చేస్తున్నారని అంటే ఈవెన్ దే ఆక్యుపైడ్ రోడ్ ఆల్సో. నాలాల ఆక్రమణలు తొలగించి తమను ఆదుకోవాలని కోరుతూ నల్లకుంటలోని పద్మా కాలనీ ప్రజలు నిరసనకు దిగారు. నాలా ఆక్రమణల వల్ల వరద ముంపునకు గురై ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. నగరంలో కురిసిన భారీ వర్షాలకు పద్మా కాలనీ, నల్లకుంట, నాగమయ్యకుంట, రామ్నగర్ తదితర ప్రాంతాల ప్రజలు వరదలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. నాలాల ఆక్రమణదారులపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. నాగమయ్యకుంటలో ఆర్సీసీ వాల్స్ కట్టారు. అది కట్టినా కూడా మళ్ళీ వాళ్ళకు కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఏంటంటే వాటర్ అవుతుంది అనేది ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. క్లీనింగ్కి ఎవరు లేబర్ కూడా రావట్లేదు. క్లీనింగ్ చేయడానికి 30-40 కార్స్ అన్నీ దెబ్బతిన్నాయి. అరౌండ్ ఇంట్లోకి వచ్చి ఫర్నిచర్లు, ఫ్రిడ్జ్లు, టీవీలు అందరివి ఖరాబ్ అయినాయి. ప్రాపర్టీ కాంపౌండ్ పోయాయి. మరి గవర్నమెంట్ ప్రాణ నష్టం చేసేంత వరకు ఏం యాక్షన్ తీసుకోదా ఏంటి అనేది మాకు అర్థం అవుతలేదు. సమస్య చాలా ఏళ్ల నుంచి వస్తుంది సమస్య. మేము ఎంతమందికి ఎన్ని చెప్పుకున్నా మమ్మల్ని ఎవ్వరు ఆదుకోవట్లేదు. ప్రతిసారి ఇండ్లకు నీళ్ళు వస్తాయి. అంతా చాలా ప్రాబ్లం అవుతుందండి. ఈ కరోనా టైంలో మేము ఎక్కడికి వెళ్తాం చెప్పండి. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. రంగారెడ్డి జిల్లా జల్పల్లి పరిధి ఉస్మాన్ నగర్ లో వర్షాలు, వరదలకు ఇల్లు నీటమునిగాయని కాంగ్రెస్ మహిళా నాయకులు నిరసన తెలిపారు. కాలనీలో వరద నీరు తొలగించే వరకు కదిలేది లేదని ఆందోళనకు దిగారు. మహిళా నాయకులను తరలించేందుకు బాలాపూర్ పోలీసులు రాగా వాహనానికి అడ్డంగా బైఠాయించారు.